గుడ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 7-8 వార్డులలో సుమారు 65 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు తాగునీరు పనులకు మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ కేసీఆర్ మరియు మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీని బంగారు మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేంద్ర రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు సుధాకర్, రాజకుమారి, ఫిలిప్స్ అంతోనియమ్మ, డిఈ చిరంజీవులు మరియు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు జ్ఞానపూర్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్డు, వాటర్ ప్లాంట్ ఇవన్నీ 65 లక్షలతోటి ప్రారంభోత్సవం జరపడం జరిగింది. ఇక్కడ స్థానిక కౌన్సిలర్లు ఆంటోనమ్మ, ఫిలిప్స్ మరియు కుమారి సుధాకర్ గారు, మరియు పార్టీ నాయకులు, మా కమిషనర్ అమరేందర్ రెడ్డి గారు, మరి డిఈ చిరంజీవులు అందరం కలిసి మా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీని బంగారు మున్సిపాలిటీగా చేస్తానని తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి ఆదేశం మేరకు మరియు మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశం మేరకు వాళ్ళ ఆదేశాలను అనుసరించి మా మున్సిపాలిటీ ప్రతి ఒక్క వార్డుని అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను.